Hi friends, welcome to our channel. This is Sree Lakshmi. This is Narmada. Arey festivals, Sankranti festivals vachesi maa school lo jarigayi anamata. So mottam video teesanu chaala baaga anipinchindi. Okay, chusava enni pindi vantalu rakrakala bhojanal anedi ఎలా చేస్తారు ఫెస్టివల్ రోజు ఏం వండుకుంటారు అనేది చూపించారన్నమాట వేస్త్ర వేసి. సో ఆ రోజు ఆడపిల్లలందరూ చక్కగా మంచిగా లంగావాణీలు ఇవన్నీ వేసుకొని వచ్చారు. అండ్ అట్లాగే ముగ్గు దగ్గర గొబ్బెమ్మలు అవి పెట్టి డ్యాన్సులు బాగా వేశారా. ఓకేరా, బాగా జరిగినట్టుంది. చాలా బాగా జరిగింది. ఇది చూసావా, కవ్వం పాతకాలంలో వాడే వస్తువులు పిల్లలందరికీ చూపించాలని చెప్పేసి ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేశారు. లాంతరు ఇవన్నీ చూస్తుంటే నాకు మా నానమ్మ వాళ్ళ ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఈ ఐటమ్స్ అన్నీ నేను చూశాను. కానీ మన పిల్లలకైతే అవన్నీ తెలియదు కదా. కానీ ఇక్కడ అవి చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీశాను అన్నమాట. అవునరా, ఇవి ఎవరు ఇప్పుడు అంత గుర్తు పెట్టుకోరు. అరగిద్దా. ఇదంతా ఏంటి అని అంటే ఇదివరకు రోజుల్లో కొంతలుగా వాడేవాళ్ళు అనమాట. తిరగలి కానీ ఇప్పుడంతా ఫ్లోర్ మిల్క్ వెళ్ళిపోవడం, పిండి పట్టించుకోవడం అట్లా కదా. అంతే కదా. ఇది చూడు, నెక్స్ట్ వచ్చేసి హరిదాసులు. ఓకే, ఇవన్నీ కూడా మన ఈ టైంలో ఎక్కువగా ఉండట్లేదు, చాలా తగ్గిపోయింది. ఫెస్టివల్ అప్పుడు కూడా ఇదివరకు కనిపించేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు ఎలా వాళ్ళని ఎవరిని మనం చూడలేకపోతున్నాం అనమాట. గంగిరెద్దులు, గంగిరెద్దులు బాగా డెకరేషన్ చేస్తున్నట్టున్నారు. ముగ్గు చాలా బాగా ఉంది. వీలండి రోజు చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయడానికి అని చెప్పి భోగి స్నానం కోసం కూర్చోబెట్టారు. ఇదంతా భోగిపళ్ళు పోయడానికి అరేంజ్మెంట్స్ చేశారన్నమాట. ఓకే, బాగా అరేంజ్ చేశారా. చూసావా, గుర్తుందా నీకు ఇది? గుర్తుంది, అవి ఆడేవాళ్ళు అని చెప్పేసి ఇలా పెట్టారు. గవ్వలు ఆడుకోవడానికి, తర్వాత ఈ వీటితో ఆడుకునేవాళ్ళు ఇంతకు ముందు పిల్లలు, లూడో, ఇది వచ్చేసి వైకుంఠపాళి. సో అంటే గేమ్స్ ఎలాంటి గేమ్స్ ఆడేవాళ్ళు అప్పట్లో అని చెప్పేసి ఇది కూడా ఒక డిస్ప్లే చేశారు. ఓ, అందరికీ చాలా చాలా గెటప్లు వేస్తున్నట్టున్నారా. ఈ గెటప్స్ అన్నీ కూడా జంగమయ్య గెటప్స్, హరిదాస్ గెటప్స్ అండ్ ఈ పోలీస్ గెటప్స్ వేశారు చూసావా. ఇదేంటంటే కోడి పందాలు, పేకాట్లు ఆడేటప్పుడు పోలీసులు వెళ్ళి వాళ్ళని ఆపుతూ ఉంటారు కదా, అట్లా ఆ వాళ్ళ గురించి అని చెప్పి ఆ పిల్లలకి ఆ గెటప్ వేశారన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళు మనకు కనిపించే వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు అసలు మనం ఎవరిని చూడలేమన్నమాట. ఈ భోగిపళ్ళు పోయడానికి కూర్చోబెట్టారు. సో పాల పొంగలి అరేంజ్ చేశారు ఒక పక్కన, చక్కగా పాలు పొంగించారు అక్కడ పరమాన్న నైవేద్యం. ఒకవైపు బొమ్మల కొలువు అరేంజ్ చేశారు. బొమ్మల కొలువు కూడా చాలా ముచ్చటగా ఉందిరా. అవును, బాగా చాలా బాగా అనిపించింది. ఓకే, చాలా చాలా బొమ్మలు కలెక్ట్ చేసినట్టున్నారు. కలెక్ట్ చేసి అక్కడ పెట్టారు. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు మనం జస్ట్ అలా చూస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్క ఇంట్లో చేసే పని మనం ఒక దగ్గరే చూస్తున్నాం అన్నమాట. అంటే ఈ సంక్రాంతి రోజులో భోగి, కనుమ, ఈ అన్ని సంక్రాంతి పండుగ రోజు చేసేవన్నీ కూడా మనకి ఈ ఒక రోజులోనే చూపిస్తూ ఉన్నారు అన్నమాట. అంటే పంట చేతికి రాగానే వచ్చే పండుగ కాబట్టి ఇది కూడా బండి ఒకటి అరేంజ్ చేశారు. ట్రాక్టర్ బాగా సెట్ చేసి బండి చేశారు, బాగా చేశారు. ఇది చేస్తూ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు కూడా. అంటే అప్పట్లో ఉందని వాళ్ళకి తెలియవు కదా, వడ్లారు పెడుతున్నట్టున్నారు, తూర్పు ఆరబెట్టడం అంటారు దాన్ని. ఇదివరకట్లో బాగా చేస్తున్నారు పిల్లలు కూడా, వాళ్ళకు కూడా చాలా కొత్తగా అనిపించుంటుంది. చాలా కొత్తగా ఉంది. అంటే వాళ్ళకి తెలియదు, అన్నీ చెప్తూ చేయించారు. అంతే, ముగ్గు దగ్గర చక్కగా గొబ్బెమ్మలు పెట్టారు, చుట్టూతా సాంగ్స్ అది పెట్టి డ్యాన్స్ వేశారు, బాగుంది. అప్పట్లో చాలా ఇది కదరా సంక్రాంతి అంటే చాలా చాలా ఫేమస్ అని. ఇప్పుడు పిల్లలకి అలా తెలియాలని చెప్పి బాగా పెద్ద పండుగ కదా, ఆ పెద్ద పండుగని ఈ విధంగా ఇంత గ్రాండ్ ఒకే చోట అన్ని బాగా సెట్ చేశారు. బాగా సెట్ చేశారు.
నాకు బాగా అనిపించింది. ఇది ఖచ్చితంగా వీడియో తీసుకోవాలి, మన ఛానల్లో పోస్ట్ చేయాలి అని చెప్పి నేనంతా వీడియో కవరేజ్ చేశాను అన్నమాట. ఓకే ఓకే ఇది చూసావా, ఇది పేకాట ఆడుతూ అప్పట్లో పేకాట ఇందాక చెప్పాను కదా పోలీస్ గెటప్ ఎందుకు అని చెప్పేసి, పేకాట ఆడుతూ ఉన్న వాళ్ళని అండ్ అంటే కోడి పందాలు పేకాటలు అప్పుడు ఇది కదా, ఈ అంటే పోలీస్ వెళ్ళి ఆపడం ఇది కూడా ఒక పక్కన ఉంటుంది కదా. తర్వాత సరదాగా ఇంటికి వచ్చే అల్లుళ్ళు వాళ్ళు చేసే హడావుడి, ఆ ఇంటికి వచ్చిన అల్లుల్ని మరదళ్ళు ఏడిపిస్తూ ఆ సీన్స్ కూడా ప్రజెంట్ చేశారు, పిల్లల చేత ప్రజెంట్ చేయించా అన్నమాట. చాలా బాగా అనిపించింది. అయితే ఒక పల్లెటూరులో కనుక ఏమేమైతే చేస్తారో ఆ పండగ టైంలో అవన్నీ ఇక్కడ మీకు ఒక థీమ్ గా అన్ని లైన్ గా చూపించారు. అలా థీమ్ ప్రకారం అన్ని ఫామ్ చేశారు, చూసావా ఇది. అరుగుల మీద ఇంతకు ముందు ఇలా కనిపించే వాళ్ళు మనకి ఆడవాళ్ళు చేసుకుంటూ మొత్తం అంతా ఈ రోజుల్లో మిషన్ చేసేస్తుంటే ఇంకా వాళ్ళు చేయడానికి ఏముంది, ఇలా కబుర్లు చెప్పుకుంటూ చేసేవాళ్ళు అన్నమాట. పిల్లలు కూడా బాగా పెర్ఫామ్ చేశారు కబుర్లు చెప్పుకుంటూ. ఆ వీడియో ఫొటోస్ కవర్ చేసేటప్పుడు చాలా చక్కగా వాళ్ళు యాక్ట్ చేశారు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ఎలా వచ్చిందంటే ట్రెండ్, ఇట్లా ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు, ఫోన్ పట్టుకొని ఫోన్లో చాటింగ్ చేసుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అయ్యేవాళ్ళు వీళ్ళు, వీళ్ళంతా కూడా పాత ట్రెండ్ ఫాలో అయ్యేవాళ్ళు అన్నమాట. అసలు పిండి వంటలు చేసుకుంటూ నీకు గుర్తుందా, చక్కగా ఒక పక్కన పిండి కొడుతూ ఉండేవాళ్ళు, ఒక పక్కన జల్లిస్తూ ఉండేవాళ్ళు, ఒక పక్కనేమో పిండి వంటలు వండుతూ ఉండేవాళ్ళు. ఆ స్మెల్, ఎంత మంచి ఫ్రాగ్రెన్స్, ఆ వాసనకి కూడా చాలా టేస్ట్ తినాలనిపించేది అన్నమాట. అవి ఒక పక్కన వేస్తూ ఉండేవాళ్ళు, ఒక పక్క నుంచి మనం తీసుకొని తినేవాళ్ళు, ఆ స్మెల్కే తినాలనిపించేది అన్నమాట. ఇప్పుడు అవన్నీ కూడా లేవు, చక్కగా పిల్లలు ఇది పెర్ఫామ్ చేశారు, చాలా బాగుంది. సో అమ్మవారి గెటప్స్ వేశారు అన్నమాట వీళ్ళు కూడా, బాగా వేసి కూర్చోబెట్టారు అన్నమాట. చాలా చాలా బాగా చేశారు, ఫెస్టివల్ అంటేనే మొత్తం చూపించారు. ఇవి సందె గొబ్బెమ్మలు అని చెప్పేసి సపరేట్గా పెట్టి చేయించారు, ఇది కూడా నేను కవర్ చేశాను. సాయంత్రం వేళ పెట్టి గొబ్బెమ్మల్ని ముందు అలా డ్యాన్స్ వేస్తారంట. సో ఇది వచ్చి సందె గొబ్బెమ్మలు అని చెప్పేసి పెట్టారు, దీన్ని కూడా నేను కవర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మన సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చెప్పాము. అండ్ నెక్స్ట్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. సో ఇలా మమ్మల్ని ఎప్పుడూ కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూనే ఉంటాము, మీరు కూడా చక్కగా షేర్ చేస్తూ ఉంటే ఇంకా మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.